హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు, ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు. కానీ అప్పుడప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే, ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లేసేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి. మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే అవునా కాదా? ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు, భ్రష్ట పట్టించి వెళ్ళారు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక 5-10 ఏళ్ళు పట్టేడుగా ఉంది. కానీ నాకు ఒక సంకల్పం ఉంది. మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ, అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. మీకు ఏ మాత్రం అనుమానం లేదు, పరిగెత్తిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్సులో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచ్ ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాష ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోని టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. అందుకే నేను ఒక మాట మాట్లాడాను, 0 పావర్టీ అన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక ఫార్ములా మాట్లాడాను, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో, వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం. పైనుండే 10 మంది కింద నుండే 25 మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. అదే నా జీవితాశయం, నా సంకల్పం. తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఈరోజు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ, దోచుకోవడం తెలిసిన పార్టీ, దాచుకోవడం దోచుకోవడం, వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం. 2 నెలల కాల నేను వచ్చి
ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా, ఇంకో పక్క ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం, ఒక్కసారి రిజర్వాయర్లకి మంచి వర్షాలు పడితే 5 ఏళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను, అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఆపేశారు. ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, దేవుడు కరుణించాడు, చాలా సంతోషం. అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది, మాది. అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అనుసంధానం అయితే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో గడపాలనుంది, కానీ మళ్ళీ మడకసరికి వెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్ చేయమని అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా. ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం, ఇప్పుడే మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర, సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్లన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనిపెట్టి.